అనంతపురం రాయదుర్గం పట్టణం పార్వతీనగర్లో ఇద్దరు బాలుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రాజశేఖర్ అనే బాలుడు మృతి చెందాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటున్నారు పోలీసులు. ఇవాళ మరోసారి గొడవ పడ్డారట. స్కూల్ గ్రౌండ్లో కర్రలతో కొట్టుకున్నారు బాలకృష్ణ రాజశేఖర్. అయితే రాజశేఖర్ ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల టైంలో పార్వతీ నగర్ బ్యాక్ సైడ్లో వడ్డే రాజశేఖర్ అనే వ్యక్తిని అక్కడ కలిమఠం హై స్కూల్లో చదువుతున్న 8th క్లాస్ స్టూడెంట్ ఒకరు ఈరోజు తలపై కర్రతో కొట్టగా చనిపోయినాడు. వాళ్ళిద్దరి మధ్య నిన్న ఈవినింగ్ కూడా చిన్న గొడవ జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈరోజు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో స్కూల్ దగ్గర వెళ్ళడం, ఆ స్కూల్ దగ్గర ఉన్న విద్యార్థిని ఇద్దరు కలిసి మళ్ళీ ఈ హత్య జరిగిన ప్రాంతానికి రావడం, అక్కడ గొడవ జరగడం, అదే ప్రాంతంలో ఉన్న కర్ర తీసుకొని ముద్దాయి డిసీజ్ని తలపై కొట్టగా చాలా సార్లు కొట్టడంతో అక్కడే చనిపోయినాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళి అపస్మార స్థితిలో ఉండగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి అనంతపురం హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు.